పాలకొల్లు ప్రజాగళం సభనందు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి నా కుటుంబ సమానులైనటువంటి నా సోదర సోదరీమణులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. 2014లో శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నన్ను గెలిపించి 2014-2019లో పాలకొల్లు నియోజకవర్గానికి 1,000 కోట్ల రూపాయలు నిధులిచ్చి అభివృద్ధిలో సంక్షేమంలో పాలకొల్లుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు అందించి దాని ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మెప్పించడం ద్వారా 2019లో మరి 18,000 ఓట్ల మెజారిటీతో మీరు గెలిపించగలిగారని అంటే ఆ రకంగా నాకు రాజకీయంగా మరి ఈ రకమైన పదవులు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి పాదాభి వందనాలు ఆయనకు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. మీ బిడ్డగా, ఈ పాలకొల్లు బిడ్డగా మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నా. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. 2019లో నేను శాసనసభ్యుడిగా గెలిచిన ప్రతిపక్షంలో ఉంటే ఏదైతే ఒకటే సిద్ధాంతానికి కట్టుబడి ఒక నియంతృత్వ నిరంకుశత్వ ప్రభుత్వం ఉన్నప్పుడు జైల్లో ఉన్నా లేదా ప్రాణాలు పోయినా పర్లేదు అనేటువంటి సిద్ధాంతంతో మరి వేల పాలకొల్లు గళాన్ని రాష్ట్రంలో వినిపించా. మీ అందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ఆ రోజు మరి ఏదైతే పాలకొల్లు మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒక కోవిడ్ వచ్చింది, ఇంట్లోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రజలకి. అటువంటి రోజుల్లో నా కుటుంబం అంటే నా భార్య నా పిల్లలు కాదు, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 లక్షల మంది నా కుటుంబ సభ్యులుగా భావించి నా కుటుంబానికి దూరంగా నా ఇంట్లో వాళ్ళు వదిలి నేను పైన సెపరేట్గా నా కంచంలో నేను భోంచేసి నా బట్టలు నేను ఉదుకుని 50 రోజులు నా కుటుంబానికి దూరంగా క్వారంటైన్ ఆసుపత్రులు తిరిగా మరి కోవిడ్ ఆసుపత్రులు తిరిగా కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఇంటింటికి తిరిగా ఒక వరదలు వస్తే పేకల లోతు నీళ్ళల్లో నా ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఒక్కసారి మా ఇంజిన్ కూడా పోయి మా పడవ ఈస్ట్ గోదావరి కూడా కొట్టుకుపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాదం తెలుసుకుని కలెక్టర్ గారితో ఎస్పీ తోటి అందరితోటి మాట్లాడి ఎక్కడో 5 గంటలకి మా పడవ మిస్ అవుతే రాత్రి 9 గంటలకి ఈస్ట్ గోదావరిలో ట్రేస్ అయి మళ్ళీ మీ ముందుకు నిలబడ్డా. అంటే ఈ రకంగా మరి ఏదైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఆ రోజు మండు టెండలో 240 కిలోమీటర్లు సైకిల్ మీద విజయవాడ దాటి అమరావతి అసెంబ్లీకి వెళ్ళానంటే ఎవరి కోసం వెళ్ళా మండు టెండలో? ఎవరైతే ఆ రోజు 7,900 ఇళ్ళు మరి ఆ రోజు 90% మేము పూర్తి చేస్తే ఆ మహిళల అద్దె బాధలు, ఆ మహిళల కన్నీళ్లు, ఈ తాడేపల్లెల మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియాలని ఆ రోజు సైకిల్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి కానీ ఏదైతే రైతాంగం మీరు 6 గాలం కష్టపడి పంట పండిస్తే మీ పంట అమ్ముకోవాలంటే 20,000-30,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఎదురు దోపిడీ చేస్తే, రైతు చరిత్రలో 75 కేజీలు బస్తా ఉంటే 10 కేజీలు అదనంగా తూచి ఇస్తేనే కానీ దోపిడీని ఏదో ఈ ప్రభుత్వం చేసిందో, ఏ రకంగా రైతాంగం తరఫున మీ తరఫున పోరాడానో మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి అందుకే మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఏదైతే కష్టకాలంలో ఆపదలో మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ అర్ధరాత్రి వచ్చినా పిలిస్తే పలికే మనిషిగా మీకు నేను సేవలు అందించా. అంతేకాదు
ఈవేళ ఏదవుతాయి, ఒక వేసవికాలం వచ్చిందంటే ఒక చలి వేంద్రాలు, మరి ఒక అన్ని రకాల సేవా కార్యక్రమాలు ప్రతిసారి మీకు చేస్తూ ఉన్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మరి ఈ రకంగా 24x7 365 రోజులు మీకోసం పనిచేసి సేవలు అందించిన వ్యక్తిగా మిమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ వచ్చాడు ఒక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఏం చేశారు సేవలు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోమని అడుగుతూ ఉన్నా. పాలకొల్లుకి ఏం సేవ చేస్తాడు ఆయన? పోనీ భీమవరంలో ఉన్నాడు, భీమవరానికి ఏమైనా సేవలు చేస్తాడు అంటే వైఎస్ఆర్సీ పార్టీకి సేవలు అవసరంలా. సూట్ కేసులు ఉంటే చాలు, డబ్బులుంటే చాలు, రేపు ఓటుగా 5,000 ఇస్తామని అహంకారంతో అంటూ ఉన్నారు. ఎవరి డబ్బులవే? మన ఇసుకలో కొట్టేసిన డబ్బులు, మన ల్యాండ్ అమ్మేసిన గడ్డులు డబ్బులు, మన మైన్స్లో డబ్బులు, మన లిక్కర్లో డబ్బులు. అందుకే వాళ్ళు 5,000 ఇస్తే హ్యాపీగా తీసుకోండి, సైకిల్ గుర్తుకే ఓటు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా. దయవుంచి మీరందరూ కూడా మరి అర్థం చేసుకుని నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని కోరేది, నన్ను మరొకసారి గెలిపించమని నన్ను కోరేది. నా ఆస్తులు పెంచుకోవడం కోసమో, నా అంతస్తులు పెంచుకోవడం కోసమో, నా కుటుంబం కోసమో మిమ్మల్ని అడగట్లా. 10% ఏదైతే మిగిలిపోయినటువంటి టిట్కో ఇళ్ళు పూర్తి చేసి ఆ మహిళలను ఆ టిట్కో ఇళ్ళల్లోకి పంపించాలని. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి 12,60,00,000 నిధులు మంజూరు చేస్తే 5 సంవత్సరాల్లో దాన్ని ప్రారంభించలేనిటువంటి ఆసుపత్రిని ప్రారంభించాలని. మరి ఏదైతే విద్యాశ్రీ నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా పాలకొల్లుకి మంచినీళ్లు తీసుకొచ్చి ఈవేళ పట్టణంలోను గ్రామాల్లోను సురక్షితమైనటువంటి త్రాగునీరు మీకు అందరికీ అందించాలని. దమాయిపత్తి ట్రైన్ ప్రక్షాళన చేయాలని, డంపింగ్ యార్డుని ఒక పార్కు మాదిరిగా తీర్చిదిద్దాలని, ప్రతి రైతుకు కూడా అన్నదాతకి పొలి పొలంకి కూడా గ్రావెల్ రోడ్లు వేయాలని. ఏదైతే ఒక గౌడ శెట్టిపల్లి భవనం కానీ, ఏదైతే ఒక ముస్లిం షాదిఖానా కానీ, ఒక బొండాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం కానీ, ఒక అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ కానీ, ఏవైతే 5 సంవత్సరాల్లో 6 బస్తా సిమ్మెంట్ వేయకుండా నిలిచిపోయాయో అవన్నీ కూడా పూర్తి చేయాలి, మీ రుణం తీర్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నన్ను ఆశీర్వదించమంటున్నానని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ. మరి ఎప్పుడు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆశీర్వదిస్తూ, ఆ రోజు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎంతో అండదండలు అందిస్తూ స్ఫూర్తిగా నాకు చంద్రబాబు నాయుడు గారు నిలుస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఒక అన్నగా నాకు ఎప్పుడు కూడా తోడ్పాటును అందించేటువంటి ఇద్దరు నాయకులు. మరి నాకున్నటువంటి పరిస్థితి, మరి వీరిద్దరికీ తోడుగా ఈరోజు పవన్ అన్న కూడా మరి మనతో కలిసి ఉన్నారు. అంచేత దయ ఉంచి మీరందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆశీర్వదించి, ఏదవుతీ 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు పాలకొల్లు వెనక్కిపోయిందో, మళ్ళీ 20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని మిమ్మల్ని అందరినీ మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.